విజయనగర జిల్లా రాజం నియోజకవర్గం రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా గ్రాట్యుటీ అమలు చేయాలి. తెలంగాణ కన్నా వేతనాలను పెంపుదల చేయాలి. ఇతర సమస్యల పరిష్కారం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రామూర్తి నాయుడు రాజం ఐసీడీఎస్ ప్రాజెక్టు వద్ద జరిగిన ధర్నాలో డిమాండ్ చేశారు. రాజం ఐసీడీఎస్ ప్రాజెక్టు వద్ద జరిగిన ధర్నాను ఉద్దేశించి రామూర్తి నాయుడు మాట్లాడుతూ ఐసీడీఎస్ లో 30-40 సంవత్సరాలుగా పనిచేస్తున్న అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం, పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు వంటివి ఏ ఒక్కటి కల్పించకుండా నిర్దాక్షిణ్యంగా రిటైర్మెంట్ చేస్తున్న పరిస్థితి ఉందని, ఈ సమస్యలు తక్షణమే పరిష్కారం చేయకపోతే జూలై 10న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లను దిగ్బంది చేస్తామని హెచ్చరించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సిడిపిఓ గారికి యూనియన్ అధ్యక్షురాలు బి ఉమాకుమారి, సిహెచ్ రూపావతి, పార్వతి, సునీత, జయలక్ష్మి, భారతి, కుమారి, పుణ్యమతి, సూర్యకళ, లక్ష్మి మొదలగు వారు పాల్గొన్నారు. అర్హులైన వారికి వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలి, వార్డులాలి, అంగన్వాడీల ఐక్యత, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి, తెలంగాణ కంటే మెరుగైన వేతనం ఇవ్వాలి, తెలంగాణ కంటే వేతనాలు పెంపుదల చేయాలి, పాదయాత్రలో ఇచ్చిన హామీ ఐసీడీఎస్ సంస్థాగతం చేయాలి.